తల్లిదండ్రులు ఇంత దూరం పంపించి వాళ్ళంతా నమ్మకం పెట్టుకుని ఇక్కడికి పంపించినప్పుడు, అక్కడ సేఫ్టీ లేనప్పుడు, మగ పిల్లని పెట్టినావు, పెట్టడం మాత్రం 100% ఆమె వాడేది తప్పే. ఇప్పుడు మనం గవర్నమెంట్ బ్లైండ్ లేడీస్ హాస్టల్ మలక్పేట అండ్ హాస్టల్స్ అండ్ స్కూల్స్ ఉన్న బిల్డింగ్ దగ్గర ఉన్నాం. మనం మాట్లాడడానికి ట్రై చేసాము, వీళ్ళు ఎవరైనా మాట్లాడతారని, కానీ ఆర్డెన్ గారు బయటికి వెళ్ళారు. మీరే కదండి ఆర్డెన్ అంటే, నేను కాదని చెప్పి వెళ్ళిపోతున్నారు. మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. నా వెనక మీకు కనబడుతుంది బిల్డింగ్, ఈ బిల్డింగ్ దగ్గరే ఈ ఇష్యూ జరిగింది. యాక్చువల్గా 7వ తారీఖు జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది. మామూలుగా అసలు బ్లైండ్ లేడీస్ హాస్టల్లో అసలు వాళ్ళకి ఏమీ తెలియని పిల్లలు అలాంటి సిచ్యువేషన్లో బాత్రూమ్స్ క్లీన్ చేసే వ్యక్తిగా లేడీస్ని పెట్టచ్చు, జెంట్స్ని ఎందుకు పెట్టారు అనేది చాలామంది అడుగుతున్నారు. అలాగే ప్లస్ గవర్నమెంట్ కూడా దీని మీద స్పందించాలి అని చాలామంది అంటున్నారు. అసలు ఇది కరెక్టా అనేది అందరికీ డౌట్ వస్తుంది. ప్లస్ మీడియాని మాట్లాడడానికి లోపలికి ఎలవడం లేదు, మీడియా వాళ్ళకి అని కూడా మాట్లాడుతున్నారు. లోపల చిన్న ఏదో పిల్లలతో మామూలుగా బయట ఏదో డిస్కషన్ నడుస్తుంది. మేము మాట్లాడము, మీడియాకు పర్మిషన్ లేదు, ఎంట్రీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇక్కడే ఆ పిల్లలు చదువుకునే స్కూల్ ఇది. ఇప్పుడు మనం యాక్చువల్గా మలక్పేటలో గవర్నమెంట్ బ్లైండ్ లేడీస్ హాస్టల్లో ఇష్యూ జరిగింది. 8 సంవత్సరాల పాపపై అగాయిత్యం జరిగింది. దాని గురించి ఒకసారి మనం మాజీ కార్పొరేటర్ మన సింగిరెడ్డి స్వర్ణలత గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం మేడం గారిని. మేడం చెప్పండి మేడం, అసలు ఈ ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు? అసలు లేడీస్ హాస్టల్లో ఒక 25 సంవత్సరాల వ్యక్తిని బాత్రూమ్ క్లీనర్గా ఎలా పెడతారు? అసలు ఇది కరెక్టా? ఇది నమ్మశక్యంగా కూడా లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ ఇష్యూ అనేది ఇన్ని ఇయర్స్ బ్లైండ్ స్కూల్ పెట్టిన, బ్లైండ్ హాస్టల్ పెట్టిన తర్వాత ఇన్ని ఇయర్స్లో కూడా ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు ఈ సంఘటన కూడా నేను కూడా వినలేదు. అప్పుడు ఇది బ్లైండ్ స్కూల్ నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు నా పరిధిలోకి వచ్చేది, దాన్ని చక్కగా చూసుకునే వాళ్ళము. ఏ ప్రాబ్లం అనేది కూడా మేమున్నప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ అయితే జరగలేదు. ఎందుకంటే స్కూల్లో ఉన్న స్టాఫ్ కూడా టీచర్స్ కూడా కన్నపిల్లల్లాగా వీళ్ళని చూసుకునేవాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు నాకే ఆశ్చర్యం అయ్యేది, అబ్బా ఎంత చక్కగా చూసుకుంటున్నారు కన్నపిల్లల్లాగా అని. ప్రతి స్టాఫ్ కూడా 8, 9, 11 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు ఉండి వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. మళ్ళీ వీళ్ళు సడన్గా అందరూ ఒక్కసారే ఈ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం వల్ల కూడా అసలు ప్రాబ్లం ఇది అయ్యి ఉండొచ్చు అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త పాత వాళ్ళు కొంతమంది ఉంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ వాళ్ళు చూపించే ప్రేమ కానీ కొత్త వాళ్ళు నేర్చుకొని పాత వాళ్ళతో మింగిల్ అయ్యేవారు. ఎట్లా చేయాలి అనేది వాళ్ళకు తెలిసి వచ్చేది అవగాహన. కొత్త పాత వాళ్ళంతా సడన్గా వెళ్ళిపోయేసరికి కూడా కొత్త వాళ్ళు వచ్చినాక కూడా వాళ్ళకి ఏంటో కూడా అర్థం కాదు కదా, వీళ్ళు చేసే ఎంత ప్రేమ కూడా. హాస్టల్ కూడా హాస్టల్ వార్డెన్లు కూడా చాలా ప్రేమ చేసేవాళ్ళు. మేము వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే గోడ కూలిపోయిందన్న, దాన్ని కట్టించాం, గోడ కూలిపోయింది, పిల్లలకు సేఫ్టీ లేదు, బయట నుంచి జనాలు వస్తున్నారు, బయట నుంచి వ్యక్తులు వస్తున్నారు అన్నప్పుడు కూడా మేము జిహెచ్ఎం తోటి పోట్లాడి మరీ తెప్పించి ఫండ్ తెప్పించి కూడా కట్టినాము. అక్కడ బండలు కూడా మేమే వేపించినాం. మా పరిధిలోకి రాకున్న బ్లైండ్ పిల్లలు కంపల్సరీ ఇది చేయాల్సిందే, మానవత దృక్పథంతో చేయాల్సిందే అని కూడా మేము తీసుకొచ్చి అవి చేసాం. మేము చాలా వాటికి, ఎందుకంటే మా పిల్లల బర్త్డేలు కూడా మేము అక్కడనే చేసేవాళ్ళం పిల్లలకి. మళ్ళీ ఈయన చనిపోయిన తర్వాత కూడా ఈయన బర్త్డేకు దేనికైనా మేము పండ్లు కానీ బిస్కెట్లు కానీ పోయి అక్కడే పంచేవాళ్ళం. మాకు ఎందుకంటే దాంతో ఉన్న అనుబంధం, నేను కాదు ఈయన అంతకుముందు, ఆయన కూడా కార్పొరేటర్ కాబట్టి ఆయన పరిధిలోకి అప్పుడు రాలేదు ఈ బ్లైండ్ స్కూల్, కానీ ఆయన దాని మీద చాలా ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు. ఎందుకంటే పిల్లలకు కటింగ్ చేపించడము, మంత్లీ మంత్లీ కటింగ్ చేపించడము, మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ అయినప్పుడు మేకప్ చేపించడము, మళ్ళీ పిల్లల 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తా అంటే బస్సులు పెట్టడము, వాళ్ళ పిల్లలకి ఇంత ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటే ఆయన పరిగెత్తేవాడు. ఆయన తర్వాత నేను ఆయనలో 25% అయితే నేను చేయగలిగిన బ్లైండ్ స్కూల్ బ్లైండ్ హాస్టల్కి. మరి ఒక 25 ఇయర్స్ అబ్బాయిని ఎందుకు పెట్టిరనేది కూడా అర్థం కాదు. ఎందుకంటే గర్ల్స్ది, అందులో బ్లైండ్ పిల్లలు, అందులో 10th క్లాస్ వరకు కూడా పిల్లలు ఉంటారు. ఒక లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఒక బాత్రూమ్లు కడగడానికి ఒక అబ్బాయిని, 25 ఇయర్స్ అబ్బాయిని ఎలా పెట్టగలుగుతారు? వాళ్ళకే కళ్ళు సరిగ్గా కనబడదు. ఎందుకంటే వాళ్ళకు రోజు అలవాటైన ప్లేస్ కాబట్టి వాళ్ళు దాని దగ్గరికి చేరుకోగలుగుతారు. వాళ్ళ మైండ్ దాని మీదనే పెట్టి కూడా వాళ్ళు రోజు తిరిగే ప్లేస్ అయితే వాళ్ళు తిరగగలుగుతున్నారు. కానీ కొత్తగా వచ్చిన వ్యక్తిని వాళ్ళు గుర్తుపట్టడానికి కూడా వీల్లేదు. వాళ్ళు ఆయన ఏం చేస్తాడో కూడా తెలియదు. ఒక 8 ఇయర్స్ అమ్మాయి
తనకు అసలు ఏమీ తెలియదు, లోకం తెలియదు. పిల్లలు భవిష్యత్తు బాగుండాలని, రేపు వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకొని ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశం కొద్దే తల్లిదండ్రులు ఇంత దూరం పంపించి వాళ్ళంతా నమ్మకం పెట్టుకొని ఇక్కడికి పంపించినప్పుడు, ఆడ సేఫ్టీ లేనప్పుడు తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. నిన్న వెళ్ళినప్పుడు కూడా తల్లిదండ్రులు అందరూ తీసుకుపోవడానికి రెడీగా ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఎక్కడి నుంచి దూరం దూరం నుంచి వచ్చారు. ఇంకోటి మేడం, 7వ తారీఖు జరిగితే 15 రోజుల దాకా దాన్ని అసలు దాయవలసిన అవసరం ఏంటి? కొంతమంది ఇప్పుడు మామూలు అంటారు, ఇప్పుడు మా పాప కూడా బ్లైండ్, మేము స్కూల్లో జాయిన్ చేపియాలంటే భయం అవుతుంది మాకు. ఇప్పుడు మేము పిల్లల్ని బ్లైండ్ పిల్లల్ని ఏం తెలియని వాళ్ళని మేము అక్కడ చేర్పించేదే సేఫ్టీ ఉంటుంది అని చెప్పి, సేఫ్టీ అక్కడే సేఫ్టీ లేనప్పుడు ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది అని చెప్పి చాలా మంది ఇష్యూ చేస్తుంది. కానీ ఇట్లాంటి సంఘటన అయితే ఇప్పటివరకు జరగలేదు. వార్డెన్ ఏంటంటే, ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు వార్డెన్ మార్చేయాలి. ఇంతకు ముందు కూడా ఫుడ్ విషయంలో ఒక ఇష్యూ వచ్చింది, అప్పుడే వార్డెన్ మార్చాల్సింది. ఎందుకంటే పిల్లల మీద ప్రేమ ఉండి వాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళనే వార్డెన్గా పెట్టాలి. ఏదో జాబ్ పరంగా ఇక్కడికి ప్రమోషన్ పరంగానో ఇక్కడికి వచ్చిన వాళ్ళని పెట్టడం అంతే వేస్ట్. ఎందుకంటే వాళ్ళే బ్లైండ్ పిల్లలు, వాళ్ళు తిరగడము, వాళ్ళని సేఫ్టీ చేసుకోవడము, ఆడపిల్లలకున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ వార్డెన్ చూసుకోవాలి. మరి వార్డెన్ కరెక్ట్ లేకపోతే, ఒక తల్లిలాగా వార్డెన్ లేకపోయినప్పుడు ఆ పిల్లలకి సేఫ్టీ ఏముంది? అవునా కదా. ఇన్నేండ్లు కూడా వార్డెన్ మీద నమ్మకం కొద్దీ పిల్లల్ని ఇక్కడ ఉంచారు. ఎంతో మంది ఇక్కడి నుంచి చదువుకొని బయట ప్రయోజకులై జాబ్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు బోలెడు మంది. మరి అదే చూసిన వాళ్ళు కూడా వీళ్ళని నా పిల్లల్ని బాగుపరచుకోవాలి, ఆర్థికంగా బలపరచాలి, కంపల్సరీ పిల్లలకు చదువు ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ పంపించారు. పంపించినప్పుడు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, టీచర్ల బాధ్యత ఉంది, వార్డెన్ బాధ్యత. టీచర్ల బాధ్యత అక్కడ వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా నెరవేరుస్తున్నారు, కానీ ఇక్కడ హాస్టల్కి వచ్చిన తర్వాత వార్డెన్ బాధ్యత అయితే ఫుల్ ఉంటుంది. పిల్లలు ఎలా ఉన్నారు, సేఫ్టీ ఉన్నారా లేరా, ఐఎంఎల్ఎం పెడుతున్నారు నైట్ నుంచి మార్నింగ్ వరకు, వాళ్ళు ఎలా చూస్తున్నారు, మార్నింగ్ నుంచి మరి ఈవినింగ్ వరకు ఒక ఆయే ఉంటుంది, తను ఎలా చూస్తుందని చూసే బాధ్యత మాత్రం వార్డెన్దే ఉంటుంది. మరి వార్డెన్ అలా చూసుకోకపోవడం వల్లనే ఒక ఇష్యూ వచ్చిందంటే వార్డెన్ తీసేసేయాలి. ఇష్యూ వచ్చినాక కూడా మీరు ఎందుకు వార్డెన్ పెడుతున్నారు, అప్పుడు కూడా ఫుడ్ మంచిగా లేదన్న విషయంలో కూడా వండడానికి సరిగా లేరు మేడం అంటే మీరు ఎందుకు వండడానికి సరిగా లేదంటున్నారు? గవర్నమెంట్ అలర్ట్ చేయాలి వాళ్ళని, వండే వాళ్ళని అలర్ట్ చేస్తే వాళ్ళే వచ్చి వండుతారు. ఒకరి మీద డిపెండ్ అయితే వాళ్ళు వస్తారు రారు, పిల్లల పరిస్థితి ఏంది? ఆ ఇష్యూ కూడా జరిగింది. జరిగినప్పుడే వార్డెన్ కూడా మేము తీసేయాలని డిమాండ్ చేసినప్పుడు తీసేస్తే ఈ ఇష్యూ కాకపోతుండే. అంతేనా కదా, ఒక 25 ఇయర్స్ ఒక బాయ్ని ఎలా పెట్టగలుగుతారు, జెన్సన్ ఎలా పెట్టగలుగుతారు, అది కూడా ఎంగు పిల్లగాడు. ఆ పాప 8 ఇయర్స్ పాప, ఆమెకి ఏమి కూడా అర్థం కాదు. ఇంకొకటి అందులో బ్లైండ్. ఇప్పుడున్న పిల్లలకి టీవీ చూస్తారు, అది చూసి కొంచెం అవగాహన ఉంటుంది. ఆ పిల్లలకి ఏం అవగాహన ఉంటుంది? చదువుకోవడము, తినడము, పడుకోవడము, అంతే కదా. మరి అట్లాంటి పిల్లల్ని ఎంత కేర్ తీసుకోవాలి? ఇప్పుడు మేడం ఇంకోటి, ఆర్డెన్ గారి ప్రమేయం ఉందంటారా దీంట్లో? ఆమెకు తెలియకుండా అయితే ఏది జరగదు, ఎందుకంటే ఆమె ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి. ఏదైనా అంటే ఆమెకు తెలిసి జరిగిందని అయితే నేను అనలేను. ఎవరు కావాలని పిల్లల్ని రేపు చేయమని ఎవరు చెప్పారు. కానీ నువ్వు పెట్టే తప్పేంది, ఒక మగ పిల్లని పెట్టినావు, పెట్టడం మాత్రం 100% ఆమెది వాడేది తప్పే. అందులో ఎంగు పిల్లగాడు, ఎంగు పిల్లగాడు నువ్వు పెట్టాల్సిన అవసరం ఏముంది? బాత్రూంలు కడగడానికి లేడీస్ లేరా, ఇంతమంది లేరా, రారా, వస్తారు కదా. నువ్వు కరెక్ట్గా చేయకుండా నీ అవసరాలకి కూరగాయలు తీయడం, ఇంకా మిగతా అవసరాలకు ఆ అబ్బాయి పనికి వస్తాడని నువ్వు బాత్రూంలు కడగడానికి ఎట్లా పెడతావు? అసలు అలోనే లేదు గర్ల్స్ స్కూల్లో కానీ హాస్టల్లో కానీ జెంట్స్కి అలో లేనప్పుడు నీకు ఎప్పటి నుంచో వచ్చినా ఆనవైతుంది, ఎప్పటి నుంచో వస్తుంది, నువ్వు ఎట్లా పెట్టగలుగుతావు ఆ బాయిని? అవునా కదా. నీకు నీకు అర్థమైపోవాలి. ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారని అర్థమైపోతుంది కదా. అర్థమైనప్పుడు ఒక బాయ్ని పిల్లలు వాళ్ళు సరిగా బట్టలు కూడా వేసుకోలేరు. ఒక్కొక్కసారి వాళ్ళ బటన్స్ కూడా కరెక్ట్ ఉండవు, వాళ్ళు వేసుకున్నవి కూడా కరెక్ట్ ఉండవు క్లోత్స్. ఉన్నప్పుడు ఒక బాయ్ని నువ్వు ఎలా పిలవగలుగుతావు? ఒక బాయ్ వచ్చి అక్కడ ఎలా తిరగగలుగుతున్నాడు, మూగగలుగుతున్నాడు? పిల్లలు కరెక్ట్ బట్టలు కూడా వేసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి కాదు, పిల్లలకు వేసుకుంటారు ఒక్కొక్కసారి కాదు, బటన్స్ కూడా పట్టుకునే పరిస్థితి కూడా ఒక్కొక్కసారి ఉండదు ఆ అబ్బాయి. మరి పిల్లలు చిన్నపిల్లలే కదా,